దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్డౌన్ ఈ నెల 14తో ముగియనున్న నేపథ్యంలో తాజా పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన ప్రధాని మోదీ రేపు దేశ ప్రజలను ముందుకు రానున్నారు. లాక్డౌన్ పొడిగింపు విషయంలో తమ అభిప్రాయాన్ని మోడీ వెల్లడించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తారని ప్రధానమంత్రి కార్యాలయం ఇవాళ ట్వీట్ చేసింది. వాస్తవానికి 2 రోజులుగా మంత్రివర్గ బృందంతో పాటు అధికారులతో కీలక చర్చలు జరిపిన ప్రధాని ముఖ్యమంత్రుల అభిప్రాయాలు, తాజా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. అయితే పరిమితి లాక్డౌన్పై చర్చ జరుగుతున్న వేళ మోడీ నిర్ణయం ఎలా ఉండబోతుందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్డౌన్ పొడిగించాలనే ప్రతిపాదనకు మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో మోడీ పొడిగింపుకు మొగ్గు చూపుతారా, లేక ఏపీ సీఎం జగన్ సూచించిన తరహాలోనే రెడ్ జోన్లకే దీన్ని పరిమితం చేస్తారో తేలాల్సి ఉంది. లాక్డౌన్పై నిర్ణయానికి రాష్ట్రాలకి వదిలివేయాలని కేంద్రం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. కరోనా కట్టడికి దేశం 3 జోన్లుగా విభజించాలనే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోంది. గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లుగా విభజించి ఆంక్షలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఈ తరహా ప్రతిపాదనను ప్రధాని నరేంద్ర మోడీ ముందుంచారు. కరోనా ప్రభావం తీవ్రంగా ఉండే రెడ్ జోన్లో పూర్తి స్థాయి ఆంక్షలు విధించాలని, ఆరెంజ్ జోన్లో పరిమిత స్థాయిలో ఆంక్షలు విధించాలని, గ్రీన్ జోన్లో ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయాలని కేంద్రం ఆలోచన చేస్తోంది. లాక్డౌన్పై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉంది.